దేవబ్రహ్మానికి కొత్తగా సంకీర్తనకి అపాయింట్మెంట్ చేశారు. మొదటిసారిగా మన గౌరవనీయులు వినికిడి లోపం రావచ్చు, పిల్లలు సరిగా నడవలేకపోవచ్చు, అంతేకాకుండా కండరాలన్నీ బిగుసుకుపోతాయి. అవన్నీ కూడా మందులతో కూడా నయం కావు, ఒక్క ఫిజియోథెరపీ వల్లనే మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ నయమవుతాయి. ప్రతి మంగళవారం మన కేవీ రావడానికి కూడా చాలా పరికరాలు కూడా ఉన్నాయి. మనకు టీచర్స్ కూడా మనకు సరిగా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. మా స్కూల్లో మనం మేము ఏం చేయాలో భారీ మొత్తంలో ప్రభుత్వం ఖర్చు పెట్టాలని అందులో భాగంగానే కెమెరా ఓపెన్ చేసుకోవాలి. Yeah.